ఎమ్మెల్యే రోజా త్వరలోనే తన అభిమానులకు శుభవార్త చెప్పనుంది. రోజా విషయానికొస్తే తెలుగు ప్రేమ తపస్సు సినిమా ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టి సర్పయాగం సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలయ్యతో నటించిన భైరవ ద్వీపంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ పాత్రలో అలరించింది రోజా. ఇక హీరోయిన్గా పేడౌట్ అయ్యాక రోజా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2 సార్లు టీడీపీ టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయిన 3వ సారి ముచ్చటగా మాత్రం వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అప్పట్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమెను అందరూ ఐరన్ లెగ్ అని సంబోధించేవారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో 2వ సారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. నటిగా అటు రాజకీయాల్లో ఓడిపోయినా అక్కడ కృంగిపోకుండా పట్టుదలతో 3వ సారైన ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు రాజకీయాల్లో కొనసాగడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా రోజాది ఒక రికార్డ్ అనే చెప్పాలి. తాజాగా ఆమె కొడుకు పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా జరిగాయి. వేడుకలకు కుటుంబ సభ్యులతో ఆమె అన్నగారి కుటుంబానికి చెందిన వాళ్ళు హాజరయ్యారు. వేడుకల్లో ముఖ్యంగా రోజా కుమారునితో పాటు కుమార్తె హైలైట్ గా నిలిచింది. ఆమె అచ్చు తల్లి రోజా పోలికలు ఉన్నాయని అభిమానులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఆమె నవ్వుకూడేలానే ఉందని రోజా కూతురు ఫోటోలను షేర్ చేస్తున్నారు. అంతేకాదు, ఫ్యూచర్ లో హీరోయిన్ అయ్యే లక్షణాలు ఆమెలో పుష్కలంగా ఉన్నట్లు అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రోజా కూతురు చిన్నది, ఇప్పుడు కాకుండా మరో 5 ఏళ్ల తర్వాత అయినా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అనేది చూడాలి. ఫ్యాన్స్ కోరిక మన్నించి రోజా తన కూతురును కథానాయక పచ్చం చేస్తుందా లేదా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.